హార్డ్ డిస్క్ ఓకేనా? కృష్ణ, హార్డ్ డిస్క్ అనిపించట్లేదు. సరిగా చూసావా లీలా? నాకు ఒక 5 మినిట్స్ టైం. టర్మినేషన్ లెటర్ రెడీ అవ్వడానికి 2 మినిట్స్ చాలు. హార్డ్ డిస్క్ ఇక్కడే పెట్టావా? సో కృష్ణ ఆంటీ, ఇవాళ మీకు లాస్ట్ వర్కింగ్ డే మ్యామ్. సో మీరందరూ లీలా మ్యామ్, అది కాదు, నేను చెప్పేది ఒకసారి వినండి. మేడం, హియర్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్. యాక్చువల్గా చెక్కింగ్ పంపించాను, అంతా ఓకే. హియర్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్. చెక్కింగ్ ఏంటి? నేను వస్తానని చెప్పాను కదా. సో కృష్ణ ఆంటీ, కంగ్రాచులేషన్స్. నేను చెక్ చేసి చెప్తాను. ఓకే మ్యామ్. యా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సోనీ మేడం, లాస్ట్ మినిట్లో వచ్చి మా అందరి లైఫ్ని కాపాడారు. ఇట్స్ ఓకే. అయినా లాకర్లో నేను పెట్టిన హార్డ్ డిస్క్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నేనే తీశాను. లీలా మేడం గురించి నాకు బాగా తెలుసు, ఈగో కోసం ఎంత దూరమైన వెళ్తాడు. ఈ విషయం ఏదో ముందే చెప్పుండొచ్చు కదా, లోపలందరం ప్యాక్ అయిపోయింది తెలుసా. అయినా లాస్ట్ మినిట్లో వచ్చి భలే కాపాడారు. చాలు ప్రవీణ్. సోనీ, థ్యాంక్ యూ సో మచ్. ఇక నుంచి నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉన్నాను. కృష్ణనే కాదు మేడం, తనతో పాటు మేము అందరం కూడా ఉన్నాము. ఓకే ఓకే, గోట్ యువర్ వర్క్స్. మ్యామ్, నిన్నటి వరకు అందరం నిద్రాహారాలు మానేసి పనిచేసి వస్తే మళ్ళా వెంటనే వర్క్ ఏంటి? సరే, నాకు చిన్న పని ఉంది, మీరు వెళ్ళండి. ఓకే, ఐ జాయిన్ యూ లేటర్. సి అజయ్, నీకు నాకు సెట్ అవ్వలేదు, వదిలేశాను. కానీ ఇప్పుడు నువ్వు మన ప్రైవేట్ ఫొటోస్ అండ్ వీడియోస్ లీక్ చేస్తానంటే ఏంటి భయపెడుతున్నావా నువ్వు నన్ను? సి, నువ్వు ఏమైనా చేసుకో, ఆఫ్టర్ ఆల్ 4 ఫొటోస్ అండ్ వీడియోస్కి 50 లాక్స్? ఇట్స్ ఇంపాసిబుల్. గో ఫక్ యువర్ సెల్ఫ్. ఏమైంది రోయ్, అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? లీలా మ్యామ్ గురించి. ఆవు గురించి నువ్వు సీరియస్గా ఎందుకు ఆలోచిస్తున్నావురా? ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుందిరా సీరియస్గా. ఆమె సీరియస్గా మాట్లాడితే నువ్వు సీరియస్గా ఎందుకు ఆలోచిస్తున్నావు దాని గురించి? అజయ్ అంట ఫోటోలు వీడియోలు వైరల్ చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మేడంని. అజయ్ అయితే మేడం బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు పక్కా. అయి ఉండొచ్చు, కానీ మనం ఎలాగైనా పట్టుకోవాలి. ఆ ఫోటోలు వీడియోలు ఎలాగైనా వాటితో డిలీట్ చేయించాలి. ఆడు ఎలా ఉంటాడు నాకు తెలియదురా, అదే ఆలోచిస్తున్నా. ఈడే అజయ్ గడు. వీడియోలా తెలుసురా నీకు? నాకేంట్రా, మొత్తం ఆఫీస్ అంతా తెలుసు. ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలుసు. ఇక్కడ లెఫ్ట్ తీసుకో, ఇదేరా. అదిగో వాడేరా. అజయ్,
కృష్ణ. ఓకే. లీలా మేడం, ఫోటోలు వీడియోలు డిలీట్ చేసేయి. ఫొటోస్ అండ్ వీడియోసా? ఎవడరా నువ్వు? నేను ఎవడైతే నీకు ఎందుకులే, కానీ డిలీట్ చేస్తే వెళ్ళిపోతా. చేయకపోతే? నేనే చేస్తా. మేడం అంటున్నావు? దాని కంపెనీలో ఎంప్లాయీవా నువ్వు? ఎంప్లాయీవి? ఎంప్లాయీలో ఉండు. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టద్దు. చెల్లింగి. తీరా పోతి. ఇంకోసారి ఏదైనా అమ్మాయి అయితే ఇలా బిహేవ్ చేసావో చినిగిపోద్ది నా కొడుక. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావా? ఎవరు పంపించావు నన్ను కొట్టడానికి? వాడు కూడా కృష్ణ అంట. నీకు మామూలుగా ఉండదు. శ్రీ, ఏంటంత సీరియస్గా డైరీలో రాసుకుంటున్నావు? మన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి డైరీలో రాస్తున్నాను. ఫ్యూచర్ ప్లాన్సా? అదేంటో నాకు కూడా చెప్పచ్చుగా. మనకు పెళ్ళైన తర్వాత ఏ ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుంది, ఏ ఏరియాలో తీసుకుంటే బాగుంటుంది, ఒకవేళ తీసుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది, అంత డబ్బులు మన అకౌంట్లో ఉన్నాయా, ఉంటే ఎలాంటి ఫ్లాట్ తీసుకోగలమని ఆలోచిస్తూ ఈ డైరీలో రాస్తున్నాను. అంతేనా? ఇంకా? ఇంకా కృష్ణ, ఇప్పుడైతే నువ్వు నేను ఉన్నాం కాబట్టి ఒక బైక్ సరిపోతుంది, తర్వాత ఫ్యామిలీ పెరుగుతుంది కాబట్టి ఒక కారు ఉంటే బాగుంటుంది కదా. నాకు కూడా కారు కొనాలంది. అఫ్కోర్స్ ఫ్యూచర్లో ఎలా ఫ్యామిలీ పెరుగుద్ది? ఇద్దరు ముగ్గురు కాకపోయినా ఒక 10 మంది. ఏంటి 10 మందా? ఏ సరిపోరా, పోనీ 15 మంది. ఛీ ఛీ నిన్ను. అరే శ్రీ ఆగు. సరే గాని హాలిడే వస్తే మనం పెట్టిన ట్రిప్ ప్లాన్ చేద్దామా? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? అరకు. అరక? లాస్ట్ టైం నేను మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు నాకు చాలా నచ్చింది, ఈసారి నీతో వెళ్ళాలనుకుంటున్నాను. కరెక్టే, కానీ మనకు టైం ఉండదుగా. ఏముంది, ఆఫీస్కి ఒక 1 వీక్ లీవ్ పెట్టుకుందాం. ఒక్కరోజుగా దిక్కు లేదు, 1 వీక్ అంట. సర్లే, అప్పుడు ఎలాగోలా మేనేజ్ చేద్దాం. కానీ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నా ఫ్యూచర్ ప్లాన్సా? నిన్ను పెళ్లి చేసుకోవడమే. హలో. ఎందుకు కొట్టావు? ఏంటి? నువ్వు వాణ్ణి ఎందుకు కొట్టావు? కొట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి కొట్టాను. నేను ఫోన్లో మాట్లాడింది విన్నావా? ఫొటోస్ వీడియోస్ కూడా డిలీట్ చేయించావంట. చేయించలేదు, నేనే చేశాను. అయినా నేను నిన్నేం హెల్ప్ చేయమని అడగలేదే. అడగకపోయినా ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా అలాగే చేసేవాడిని. యాక్చువల్లీ రేపు నైట్ పార్టీ ఉంది, దానికి నువ్వు రావాలి. పార్టీయా? దేనికి? మీరు నిన్న సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, క్లయింట్స్ ఆ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేశారు, సో అందుకు పార్టీ. ఓకే మ్యామ్, అయితే నా టీమ్ని కూడా రమ్మంటాను. టీమ్ అంతా కాదు, నువ్వు ఒక్కడవే రావాలి. మ్యామ్, ప్రాజెక్ట్ సక్సెస్ అయింది నా ఒక్కడ వల్లే కాదు, నా టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. వాళ్ళు లేకుండా పార్టీ అంటే అదంతా నాకు తెలీదు, నువ్వు ఒక్కడవే వస్తున్నావు అంతే. మ్యామ్ అలా కాదు, నేను చెప్పేది ఒకసారి.
ఎవరు ఫోన్లో? లీలా మేడం. లీలా మ్యామ్, ఏదేమైనా నువ్వు చేసిన మంచి పనేరా, కానీ ఒక పక్క ఎందుకో భయంగా కూడా ఉంది. దేనికి భయం? రేపు ఆ అజయ్ ఎప్పుడైనా రివెంజ్ ప్లాన్ చేస్తే ఏంటి పరిస్థితి? అలాంటిది ఏం లేదు, నువ్వు భయపడకు. భయపడకుండా ఎలా ఉంటాం కృష్ణ? ఆ గొడవకు నువ్వు అనవసరంగా వెళ్ళావేమో. ఆవిడ ప్రాబ్లమ్స్ ఏమో ఆవిడ చూసుకునేది కదా, అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యావనిపిస్తుంది. ఇన్వాల్వ్ అవ్వకుండా ఎలా ఉంటాను? ఆ అమ్మాయి డేంజర్లో ఉంటే చేతులు ముడుచుకుని కూర్చోమంటావా? ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే ఇంకా వైల్డ్గా రియాక్ట్ అవుతావు. సరే కానీ రేపు ఆఫీస్ అయిపోయాక బయటికి వెళ్దామా? ఏంటి ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది అర్థమైందా? అర్థమైంది. సరే అయితే రేపు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేద్దాం, ఓకేనా? ఆ గొడవకు అనవసరంగా వెళ్ళావేమో. ఆవిడ ప్రాబ్లమ్స్ ఏమో ఆవిడ చూసుకునేది కదా. రేపు నైట్ పార్టీ ఉంది, దాన్ని నువ్వు రావాలి. రేపు ఆఫీస్ అయిపోయాక బయటికి వెళ్దామా? అదంతా నాకు తెలియదు, నువ్వు ఒక్కడే వస్తున్నావు అంతే. రేపు నైట్ రేపు ఆఫీస్ అయిపోయాక బయటికి వెళ్దామా? ఒక్కడే వస్తున్నావు అంతే.